ప్రైజ్ ద లార్డ్ అండి. ఒకవేళ మీకు టీసీటీ నెక్స్ట్ అప్లికేషన్లో అకౌంట్ ఉండి మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే, ఆ పాస్వర్డ్ని మనము ఎలా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇది లాగిన్ పేజీ. సో ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని ఒక బటన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అక్కడ మనము ఇంతకుముందు పెట్టుకున్న మెయిల్ ఏదైతే ఉందో, అంటే మన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ మెయిల్ అడ్రస్ మనము యాడ్ చేసి సబ్మిట్ అన్నామనుకోండి, వెంటనే వి సెండ్ ద పాస్వర్డ్ రీసెట్ లింక్ టు యువర్ మెయిల్. సో మనము అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మన మెయిల్ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ మన మెయిల్ ఓపెన్ చేస్తే మనకు మెయిల్ వస్తుంది ఫర్గెట్ పాస్వర్డ్ అని. సో ఇక్కడ మనకు ఒక లింక్ వస్తుంది, చూసారా? ఈ లింక్ని జస్ట్ మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఒక అప్లికేషన్లోకి వస్తాం. అప్లికేషన్లోకి వచ్చాక ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త పాస్వర్డ్ నేను 1111 పెడతాను. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ సబ్మిట్. ఎస్, మళ్ళీ మీరు లాగిన్ అయిపోవచ్చు. సో ఒకవేళ మీరు ఈమెయిల్ అడ్రస్ మీకు గుర్తుంది కానీ పాస్వర్డ్ గుర్తులేదు, కాకపోతే పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇక్కడ మీకు లాగిన్ విత్ ఓటీపీ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తామో ఆ ఫోన్ నెంబర్ ఏ మెయిల్ అయితే ఉంటుందో ఆ మెయిల్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ నేను 817917558 మన రీసెట్ నెంబర్ ఇచ్చానండి. సో మీరు ఓటీపీ అన్న వెంటనే మీ మెయిల్కి మీకు ఓటీపీ అని వస్తుందండి. సో మీకు ఇక్కడ నోటిఫికేషన్ బాగా, సో ఓటీపీ అనేది సెండ్ అయిందండి. సో మీరు ఏ మెయిల్ అయితే ఏ రిజిస్టర్ అడ్రస్ అది ఇంతకుముందు నేను క్రియేట్ చేసినప్పుడు ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చాను కదండి, సో దానికి ఓటీపీ వెళ్తుంది. సో వచ్చింది చూసారా, ఇక్కడ మీకు టీసీట్ నెక్స్ట్ ఓటీపీ. సో ఇక్కడ ఇక్కడే మీకు కనబడిపోతుందండి 326880. మీరు 326880 వెరిఫై అండ్ ప్రొసీడ్. ఆటోమేటిక్గా మళ్ళీ మీరు లాగిన్ అయిపోతారు. సో దయచేసి త్రీ ప్రాసెస్, ఒకటి మీరు రిజిస్టర్ చేసుకోండి, ఆ తర్వాత మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అనండి, లేదంటే లాగిన్ విత్ ఓటీపీకి వెళ్ళండి. సో ఈ త్రీ ప్రాసెస్లో మీరు అకౌంట్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.